Welcome to Hacker 7256 channel. Today we are discussing about welding. So number of places lo manam welding and process ane places lo manam chustuntam. Manam basic ga manaki welding ante ento telusu. Edanna two metals ni join cheyadaniki chese process ni manam welding antam. Coming to the according to textbook hello స్టాండర్డ్ టెర్మినాలజీని యూజ్ చేసి మనము వెల్డింగ్ అంటే ఏంటో చూద్దాం. ఫార్మల్ వేలో వెల్డింగ్ అన్ని ఎలా డిఫైన్ చేస్తారు అనేది మనం చూద్దాం ఈ వీడియోలో. వెల్డింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఏ పర్మనెంట్ జాయింట్ బై ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ఇంటర్ అటామిక్ బాండ్ బిట్వీన్ టూ ఆర్ మోర్ పీసెస్ ఆఫ్ ఏ మెటల్స్ బై యూజింగ్ ఆఫ్ హీట్ అండ్ ప్రెజర్. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఒకటి వెల్డింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ పర్మనెంట్ జాయింట్ చేయడానికి వాడతారు. అండ్ ఎస్టాబ్లిషింగ్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారంటే, అంటే ఇది ఎలా ఫామ్ చేస్తారంటే, ఇంటర్ అటామిక్ బాండ్ బిట్వీన్ టూ ఆర్ మోర్ ప్లేట్స్ అంటే ఇంటర్ అటామిక్ బాండ్ ఫామ్ అయ్యేది. రెండు మన టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయి. ఇందులో వెల్డింగ్ చేసేటప్పుడు మాత్రం ఇంటర్ అటామిక్ బాండ్ మాత్రమే ఫామ్ అయ్యింది టూ ప్లేట్స్ మధ్య, టూ ఆర్ మోర్ ప్లేట్స్. అది మెటల్ ఏ ఎన్ని ప్లేట్ల మధ్య అయినా మన వెల్డింగ్ ప్రాసెస్ అనేది జరిగిద్ది. బై యూజింగ్ ఆఫ్ హీట్, మనం వెల్డింగ్ చేయాలంటే హీట్ పడతాము. సమ్ కండిషన్స్ హీట్ అండ్ ప్రెజర్ రెండు వాడతాము. సో అది వెల్డింగ్ అనేది అకార్డింగ్ టు ఫార్మల్ వేలో మనం ఒక డెఫినేషన్ లా చెప్పాలంటే, ఇంటర్ అటామిక్ బాండ్ బిట్వీన్ టూ అండ్ మోర్ ప్లేట్స్ జాయినింగ్ ఈచ్ అదర్. సో అప్లికేషన్స్ అనేవి జనరల్గా మనం జనరల్గానే రాయొచ్చు. ఆటోమొబైల్స్లో చూస్తుంటాము, ఏరోప్లేన్స్, డిఫరెంట్ రైల్వే సెక్టార్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ మనం జనరల్ వేలో రాయొచ్చు. ఇక్కడ ఏమనిచ్చారు చూద్దాం. వి ఫైండింగ్ ద వైడ్ స్ప్రెడ్ ఆఫ్ అప్లికేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ బ్రాంచెస్ ఇండస్ట్రీస్ ఇన్ నెక్స్ట్ టూ ఎంప్లాయ్డ్ ఇన్ ఫ్యాబ్రికేషన్స్ ఎరెక్షన్ అంటే ఎరెక్షన్ అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అఫ్ స్టీల్ స్ట్రక్చర్స్ మెటల్ ప్లేట్స్ రోలింగ్ సెక్షన్స్ కాస్టింగ్ ఫోర్జింగ్ అండ్ మెటల్ పీసెస్ వెల్డెడ్ డిజైన్ షేప్స్ అండ్ ఆల్సో మీన్స్ ఆఫ్ రిపేరింగ్ ఆఫ్ బ్రేక్ అండ్ పార్ట్స్. వెల్డింగ్ అనేది మనం బ్రేకింగ్ పార్ట్స్ని రిపేర్ చేయడానికి కూడా వాడతాము. సో అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ వెల్డింగ్. సో అడ్వాంటేజెస్ ఏంటి మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే, మిగతా జాయినింగ్ ప్రాసెస్ పోల్చుకుంటే, అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది, అంటే సార్ లిమిటేషన్స్ అన్న డిసడ్వాంటేజెస్ అన్న నియర్ బై ఒకటే ఉంటాయి ఏంటి అనేది చూద్దాం. సో హలో అడ్వాంటేజెస్ ఏంటి, సింపుల్గా ఉంటుంది చేయటానికి. రీజనబుల్ కాస్ట్లో దొరుకుతుంది రెండు. సో ఇవన్నీ మనం ప్రాక్టికల్ ఆలోచిస్తున్నాం. ఓకే, మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వెల్డింగ్ అనేది పర్మనెంట్ జాయింట్. ఇప్పుడు మనకి జాయింట్ ఇప్పుడు రెండు ప్లేట్లు జాయిన్ చేయడానికి ఓన్ వెల్డింగ్ ఒకటే కాదు కదా ఉంది. ఇప్పుడు రెండు ప్లేట్లకి హోల్ వేసి పర్మనెంట్ బోల్ట్ నట్టేస్తే సెట్ అయిపోయింది, అది టెంపరీ జాయింట్, అది వాడచ్చు. బట్ కానీ వెల్డింగ్ కొన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అవి రెండు టెక్స్ట్ బుక్ ఏమన్నా చూద్దాం. సో అడ్వాంటేజెస్, ఏ వెల్డింగ్ జాయింట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ యాజ్ ద బేస్ మెటల్. అంటే బేస్ మెటల్ ఏదైతే మనం వెల్డ్ చేస్తున్నామో ఆ మెటల్ని బేస్ మెటల్ అంటాము. చాలా స్ట్రాంగ్ ఉంటుందంట బేస్ మెటల్ వెల్డ్ చేసిన తర్వాత. వెల్డింగ్ ఎక్విప్మెంట్ ఈజ్ నాట్ వెరీ కాస్ట్లీ, పెద్ద రేట్ ఎక్కువ ఏమి ఉండదు అండ్ పోర్టబుల్ అన్నాడు. అంటే పోర్టబుల్ అంటే మనం ఎక్కడికైనా మూసుకో అంటే తీసుకెళ్ళగలము, సింపుల్గా మూవబుల్ అని అర్థం. వెల్డింగ్ పర్మిట్స్ కన్సిడరబుల్ ఫ్రీడమ్ అండ్ డిజైన్. సో మనం ఎలాంటి ఇంట్రికేటెడ్ షేప్స్ అంటే
రెక్టాంగిల్ రెగ్యులర్ షేప్స్ కాకుండా ఇంట్రికేటెడ్ షేప్స్ అంటే వేరే వేరే డిజైన్స్ కూడా మనం వెల్డ్ చేయగలము. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ మెటల్స్ అండ్ అలాయ్స్ కెన్ బి వెల్డెడ్ అండ్ ఇట్ ఈజ్ సూటబుల్ ఫర్ ద బోత్ సిమిలర్ అండ్ డిసిమిలర్ మెటల్స్. సో అలాయ్స్ కానీ అండ్ జనరల్ మెటల్స్, ప్యూర్ స్టేట్లో ఉన్న మెటల్స్ కానీ మనం వెల్డింగ్ అనేది ఉపయోగపడుతుంది. సిమిలర్ మెటల్స్ అని డిసిమిలర్ మెటల్స్ అంటే లైక్ అలాయ్స్ ఏదైనా డిసిమిలర్ మెటల్స్, సిమిలర్ మెటల్స్ అంటే ప్యూర్ మెటల్స్. వెల్డిమెంట్స్ ఈజ్ లైటర్ అండ్ స్ట్రాంగర్. వెల్డింగ్ ప్రొడక్ట్స్ మనం ఇప్పుడు కొన్ని కొన్ని ప్లేసెస్లో మనం ఏమిటి అంటే ఒక మెటల్ అనేది వాడుతుంటాం, ఎక్స్ట్రా మెటల్ వెల్డింగ్ రాడ్ అంటాం జనరల్ వేలో. సో దాన్ని మనం వాడుతుంటాం. అవి లై దాని ప్రొడక్ట్స్ అనేవి లైటర్గా ఉంటాయి కానీ స్ట్రాంగ్ ఉంటాయి. జాయింట్ ఈజ్ ఈజియర్ అండ్ ఇన్స్పెక్ట్ అంటే సింపుల్గా మనము జాయింట్ని ఈజీగా చేయొచ్చు అండ్ దాని టెస్టింగ్ కూడా మనం సింపుల్గానే చేయొచ్చు. సో అడ్వాంటేజెస్ సో లిమిటేషన్స్ వచ్చేసి అంటే డిజడ్వాంటేజెస్ లైక్ వెల్డింగ్ రిక్వైర్స్ స్కిల్డ్ ఆపరేటర్. వెల్డింగ్కి ఎవరు కావాలి బాగా కొంచెం ఎంత కొంత తెలిసిన వ్యక్తి కావాలి. వెల్డింగ్ రిజల్ట్స్ రెసిడ్యువల్ గ్యాసెస్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ వర్క్ పీస్ దేర్ఫర్ ఇఫ్ నీడ్ టు ద హీట్ ట్రీట్మెంట్ అండ్ రివీల్ ద ఇంటర్నల్ స్పేసెస్. సో ఇక్కడ ఏంటంటే సో వెల్డింగ్ రిజల్ట్స్ అంటే వెల్డింగ్ చేయడం వల్ల ఏమొస్తుందంటే రెసిడ్యువల్ గ్యాసెస్ అంటే ఆ మెటల్ రెసిడ్యువల్ గ్యాసెస్ అనేది స్ట్రెస్సెస్ అనేవి రిలీజ్ అవుతాయి అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ వర్క్ పీస్ అంటే వర్క్ పీస్ అనేది చెడిపోతుంది ఎక్కువ వెల్డింగ్ చేయడం వల్ల. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు టూ మెటల్స్ని మనం ఇలా జాయిన్ చేసాం సైడ్ బై సైడ్. సో ఇక్కడ ఈ ఏరియా మొత్తం వెల్డింగ్ పోర్షన్ అవుతుంది, ఈ ఏరియా మొత్తం వెల్డింగ్ పోర్షన్ అవుతుంది. టూ ప్లేస్ని అలా జాయిన్ చేసినప్పుడు మనం ఏం జరుగుతుంది అక్కడ పైన ఒక లేయర్ లాగా రెండింటి మీద ఒక లేయర్ల పొరలాగా ఏర్పడుతుంది పోరింగ్ మెటల్ అనేది. అంటే మనం పోసిన మెల్ట్ అయిన మెటల్ పోరింగ్ అయ్యి పెడుతుంది. అక్కడ రెసిడ్యువల్ స్ట్రెసెస్ అంటే స్ట్రెసెస్ అనేవి ఫామ్ అవుతాయి అండ్ ఎక్కువ మనం వెల్డ్ చేయటం వల్ల ఏంటంటే మెటల్ని కరిగిపోతుంది, బేస్ మెటల్ కూడా కరిగిపోతుంది. ఇప్పుడు వెల్డింగ్ హీటింగ్ ఎక్కువైతే ఒకే చాట అప్పుడు ఏముంది కట్టింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, మెటల్ ఎరోజన్ అంటే మెటల్ అనేది కరుగుతుంది, బేస్ మెటలే కరిగిపోతుంది, ఎరోజన్ జరుగుతుంది. దాని అప్పుడు ఏంది ఆటోమేటిక్గా డిస్ట్రక్షన్ అయిపోయినట్టు వర్క్ పీస్ అనేది. ఇట్ నీడ్ టు ద హీట్ ట్రీట్మెంట్ సమ్ ఇప్పుడు స్ట్రెసెస్ ఫామ్ అయినాయి అంటే మనం హీట్ ట్రీట్మెంట్ చేస్తాము, కూల్ చే హీటింగ్ చేసి ఒక సర్టెన్ టెంపరేచర్ వరకు ఆటోమేటిక్గా స్లోగా కూల్ చేస్తాము. వెల్డింగ్ ఈజ్ ఎ రిక్వైర్డ్ ఎడ్జ్ ఆఫ్ ప్రిపరేషన్. వెల్డింగ్ చేసే ముందు మనం ఎడ్జెస్ని ప్రిపేర్ చేయాలి అంటే ఎమ్రీ పేపర్ పెట్టుకొని ఎలా ఒకలా అంటే ఎలా కొంచెం ముందు ఎడ్జెస్ ప్రిపేర్ చేయాలి. అండ్ వెల్డింగ్ ప్రాసెస్లో మనం జిగ్స్ అండ్ ఫిచర్స్ వాడతాం హోల్డింగ్ ద వర్క్ పీసెస్. అండ్ వెల్డింగ్ యూస్ ద హార్మ్ఫుల్ రేడియేషన్ అండ్ ఫోమ్స్. రేడియేషన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది వెల్డింగ్ వల్ల అండ్ ఫోమ్స్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది. ది స్ట్రక్చర్ విల్ బి జాయింట్ ఈజ్ నాట్ సేమ్ టు ద బేస్ మెటల్. కానీ బేస్ మెటల్లో ఇది కలిసిపోదు ఒకవేళ దీని స్ట్రక్చర్ అనేది పైన ఒక పోత పూసినట్టే ఉంటుంది కానీ అది యాక్యురేట్గా ఎలా ఉందో అలా ఉండటానికి అంత యాక్యురేట్గా అయితే ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.